उनका वास होता है, इसलिए जो मंत्र बोल रहा हूँ उसकी चार माला मंत्र करो। जिसमें मंत्र कहा जाता है कि आज के दिन जो गुरु पद को अपने सर पर लेकर जिस मंत्र का चार माला जब करता है उसकी न्यूनतम जागरण होती है और गुरु जी का दर्शन निश्चित रूप से होता है। कितनी भी संकटें हो, कितना भी कठिन से कठिन उसका कष्ट हो, उस कष्ट का निवारण होता है। आज सारा गुरु मंत्र गुरु पादुकाओं के पास आकर निवास करता है। इसलिए जो मैं मंत्र बोल रहा हूँ मेरे साथ मंत्र बोलो। ఈ రోజు గురుమండల మంత్ర ఒక దగ్గర వస్తుంది, పాదుకలతో వాళ్ళ నివాసం వస్తుంది. కాబట్టి నేను చెప్పే మంత్రాన్ని నాతో చెప్పి ఎవరైతే నాలుగు వారు మంత్రం పూజిస్తారో గురు పాదుకలను స్పర్శిస్తారు, చూస్తారు, కళ్ళకు చూస్తే వాళ్ళ కష్టాలన్నీ నివారణ అవుతాయని వాళ్ళ సంకటాలను పోతాయి, లక్ష్మణ ప్రాప్తి జరుగుతుంది. శాస్త్రంలో ఏం చెప్పబడిందంటే గురు పిత గురు మాత గురుదేవు గురు గతి శివే ఈ ప్రపంచంలో ఆ తల్లి తండ్రి దేవం గురువు అంతా గురువు అని చెప్పుకుని ఎవరైతే గురువును పూజిస్తారో ఈ మంత్రం ఎవరైతే చేస్తారో వాళ్లకు గురుత్వం ప్రాప్తిస్తుంది. ఒకవేళ శివుడు కోపం అయితే శివుడు మా మీద కోపం చేస్తే శాపం పెట్టినా సరే గురువు రక్షించగలడు, కానీ గురువు కనుక కోపం చేసి శాపం పెడితే శివుడు కూడా రక్షించలేడు, ఏ దేవుడు రక్షించలేడని చెప్పబడింది. కాబట్టి ఈ గురు పాదుక సిద్ధి దివస్ అన్నది గురు పూర్ణిమ కంటే శ్రేష్టంగా చెప్పబడింది. ఈ రోజే దత్తాత్రేయుల వారు ఆయన శిష్యుడైన కార్తికేయార్జునుడికి తన ఫలితం ఇచ్చాడు. ఎందుకంటే కార్తికేయార్జును దత్తాత్రేయ యొక్క ఎంత సేవ చేసినాడంటే తన శరీరం నుండి నిద్ర పోయినా సరే గురువు నిద్రభంగం అవుతుందని నాకు లేవకుండా ఉన్నాడు. ఆ యొక్క గురు శిష్యుని యొక్క ప్రేమను చూసి నేను నీకు ఈ రోజు ఏమి కోరుకుంటావో అది ఇస్తాను అన్నాడు. నాకేమో నీ పలుకు తప్ప ఏం కాలేదు, కావచ్చు నాకు ఏం అవసరం లేదన్నాడు. అయితే కార్తికేయార్జునికి ఏం చెప్పినాడంటే శిష్యుడు సామర్థ్యవంతుడు అయిన తర్వాత గురువు దగ్గర నుంచి ముందు నుంచి వెళ్ళిపోయి వాడు లోక కళ్యాణం చేయాలి, కాబట్టి నువ్వు లోక కళ్యాణానికి వెళ్ళు అని అన్నాడు. నేను గురు పాదుకలను వదిలేసి గురువు యొక్క చరణాలు వదిలేసి లోక కళ్యాణానికి పోను అన్నాడు. ఈ గురువు అంటాడు, బాబు నువ్వు చేయాలంటే మరి నేను నిన్ను వదిలి ఉండలేను కదా మార్గం చూపెట్టు అన్నాడు. అప్పుడు ఫస్ట్ టైం దత్తాత్రేయ వారు తన పాదుకను చూసి ఈ పాదుకను ఇంట్లో ఉంచుకో, నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నేను వస్తాను. ఆ పాదుకను ప్రథమ గురువైన దత్తాత్రేయ శివుని తర్వాత శివుడు కూడా పాదుకొని శిష్యుడికి పోలేదు. కొత్త పాదుకలను ఇచ్చిన వారు దత్తాత్రేయ వారు కార్తీకేయానికి ఇచ్చినారు. ఆ పాదుకలు నుంచి పాదుకొని పెట్టుకోవాలి, ఎక్కడ పోయినా దత్త పాదుకలతో పుట్టినట్టు ఫస్ట్ ఆ తర్వాతనే శంకరాచార్య పాదుకోవడం కానీ ఇతర రామనుడు లక్ష్మణుడికి భక్తిశక్తిని ఇచ్చిన పాదుక కానీ ఆ తర్వాత విజయాస్థానానికి వచ్చినాయి. కాబట్టి పాదుకాలను అంటాన్ని ఈ పాదుక సిద్ధి దివసి ఈ రోజు దత్తాత్రేయ వారు కార్తీకేయాన్ని తెచ్చి అంత సమర్థవంతులైన ఆ శిష్యుడికి ఇచ్చిన తర్వాత ప్రతి గురువు కూడా ఈ రోజు తన పాదుకలు చూసిన పాదుకలు పూజించేవాడిని దత్తాత్రేయ వారు అశ్వరులు ఇచ్చిన ప్రథమ గురువుగా చెప్పండి. దత్తాత్రేయ వారు చెప్పినా కదా ఈ రోజు ఎవరైతే గురు పాదుకా పూజన చేస్తారో వారు సమర్థవంతుడైన శిష్యుడై అన్ని కష్టాలు తగ్గించి తన కళ్యాణం చేసుకుంటూ గురు కళ్యాణం కూడా చేస్తారు అని చెప్పబడింది. ఆజకేది పహిలీ బార్ దత్తాత్రేయ భగవాన్ని అప్నే శిష్య కార్తీకేయుడు కహా థా యోగి కార్తీకేయుడు మహాన్ భక్త థా అప్నే గురువుకు అప్నే శరీర సే రక్తమే నికాల కర దేనే మే హోగి ఉస్కీ సేవా మే వో కహతా థా కి 24 ఘంటే మే 1 ఘంటా సో జాతా థా ఔర్ 23 ఘంటే గురు కీ సేవా కర్తా థా. దత్తాత్రేయ ఉస్కే ఊపర్ ప్రసన్న హుయే ఔర్ బోలే కి హే దత్తా కార్తీకేయుడు తూ క్యా చాహతా హై వో బోల్, బోలే మే తుమ్హారే చరణ ఛోడ్ కే నహీ జాతా, నహీ జానా చాహతా, మే తుమ్హారే పాస్ మే జాతా హూం, మే అప్కే పాస్ రఖ లో. తబ్ దత్తాత్రేయ నే కహా జబ్ అప్నా శిష్య సామర్థ్యవాన్ హోతా హై ఏక బీజ లగా హై उसको फल हुए, अगर फल के है कि मैं सिर्फ तुम्हारे लिए काम करता हूँ तो वो बीज काम का नहीं है. उसी तरह जैसे आम के फल हुए बेटा तेरा लोक कल्याण करने के लिए आम के फल काम को आए, इसी तरह दत्तात्रेय ने कहा मैं तुझे सामर्थ्यवान बनाया हूँ, तुझे फलदार वृक्ष बनाया हूँ, तू लोक कल्याणार्थ आगे जा. तो कार्तिकेय ने कहते हैं कि मैं तुम्हारी चरण छोड़ के नहीं जाना चाहता. तब दत्तात्रेय ने कहा मैं तेरे पास ही रहता हूँ, ये जो पादुका दे रहा हूँ ये तेरी पादुका है, तेरे पास रख ले और इस पादुकाओं का मुझे नित्य करते जब भी मुझे मेरा स्मरण करेगा वही तो आज मंत्र बोलता हूँ तेरे पास होंगे. और दत्तात्रेय ने कहा आज गुरु शिष्य का संबंध बनता है, गुरु पूर्णिमा से श्रेष्ठ दिवस है. आज जो गुरु पादुकाओं का पूजन जो शिष्य करता है उसके ऊपर फूल चढ़ाता है, उसका दर्शन भी लेता है पादुकाओं का, तो वह शिष्य श्रेष्ठ कहलाता है, सामर्थ्यवान कहलाता है, उसके सारे कष्टों का निवारण हो जाता है, ऐसा गुरुमंडल कहता है. दत्तात्रेय के कहने के बाद जितने भी संसार में गुरु हुए आज इस गुरु पादुकाओं का पूजन करने पर उनके कष्टों का निवारण होता ही है. उसलिए जो विशिष्ट मंत्र कहा गया है वह मंत्र अभी मैं आपको बोल रहा हूँ, उस मंत्र की चार माला करो. गुरु जी के चरणों में हम फूल चढ़ाएंगे मंत्र के बाद, उसके बाद नैवेद्य आरती होगी, उसके बाद प्रसाद वितरण होगा. आज जितने शांति के साथ आप
जिस चार लाख मंत्र को करेंगे उतना आप उसका फल प्राप्त करेंगे। यह मंत्र बीजाक्षर युक्त है, बीजाक्षरों से ही निर्मित है और गुरुपाल कौन है, गुरुपालिकाएं गुरु से भी श्रेष्ठ कह जाएंगे। पैसा उसके श्रेष्ठ का बताता है, अपन जाके गुरु की सर को नहीं पूछते, सर को पूछते हैं क्या, अपने सर को सर को जाके लगाते हैं, नहीं उनके हाथ पे लगे हैं, कहाँ लगाते हैं, उनके चरणों में ही सर को लगाते हैं, तभी उनका हाथ से आशीर्वाद मिलता है। तो पादुकाएं और गुरु चरण ये श्रेष्ठ कहलाए जाते हैं, इसलिए गुरु ने पादुकाओं को दिया है। आज हम निर्देशानंद सदगुरुदेव जी के यह पादुकाएं मुझे परम पूज्य सदगुरुदेव जी ने 1993 में पानीपत के पास मैं गुरु पूर्णिमा को गया था, तो मैंने यहाँ से चांदी की पादुका लेके गया और गुरु पूर्णिमा के दिन गुरुजी को समर्पण करने के लिए गया कि ये गुरुजी को पादुकाएं दे दूँ। लेकिन गुरुजी ने कहा, जोशी अभी उनका चिंतन महान था, ये सब होना था, आप सभी को गुरुचरणों का दर्शन मिला था। तो गुरुजी ने कहा, जोशी यह पादुकाएं मैं मेरे 8 गुरु पूर्णिमा के दिन मेरे चरणों में पहनता हूँ, इसको सिद्ध करता हूँ, और तू इस पादुकाओं को यहाँ से सीधा हैदराबाद लेके जा, ये मेरे पास तेरे पास मेरी धरोहर होगी, धरोहर का मैं नायक मूलधन का नहीं निकिस्त नानो ये पादुका मैं लेके దీన్ని ఎవరైతే పూజిస్తారో స్వామి నిత్యశ్వరాన్ని స్వయంగా నా కాళ్ళల్లో వేసుకుని ఆ పాదుకలను గురుజీ గురు పూర్ణిమ రోజు నాకు చిరి ప్రసాదం ఇస్తారు. ఇక్కడ కూడా గురు పూర్ణిమ నాడు పాదుకం చేసినవి, చంద్రంతో చేసిన పాదుకలు రవిభయ్య దగ్గర ఉన్నాయి, అవి ఇక్కడ హైదరాబాద్ గురు పూర్ణిమలో పూజ చేసినవి. ఈ పాదుకలు కూడా గురు ఎక్కడి నుంచి తీసుకువచ్చినారు అప్పటి నుండి ప్రతి గురు పాదుక సిద్ధి దివస నేను చేస్తాను. కనుక మంత్రాన్ని శ్రేష్టంగా మీరు కనుక శాంతంగా కనుక చేస్తే గురుకుటుంబ పాత్రలు అవుతారు. ఆ గురుకుల మాత్రం పాత్ర పడింది మంత్రి పోదాం, మీరు సార్ మంత్రి బోలు బోలు సహ ప్రేమ్ సహ ప్రేమ్ అసక్ష అసక్ష మల మల వర వర యూ సహ ప్రేమ్ సహ ప్రేమ్ అసక్ష అసక్ష మల మల వర వర యూ యూ సహ ప్రేమ్ సహ ప్రేమ్ అసక్ష అసక్ష మల వర మల వర యూ యూ సహ ప్రేమ్ సహ ప్రేమ్ అసక్ష అసక్ష మల వర యూ మల వర యూ अपने डीप ध्यान में जाकर गुरुपाल का स्मरण करके फिर चार माला करेंगे, आप निश्चित रूप से गुरुपाल के कृपा से पात्र होंगे, आपकी इच्छा पूर्ण होगी। ऐसा ऐसा तो मैं भी मंत्र करता हूँ, आप भी मंत्र करो, शांति चित्त से मंत्र को करना है चार माला स्पष्ट माला से। आपके घर को प्रसाद लेने के बाद